నమస్కారం. శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఓదన మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఢిల్లీ రామచందర్ నాయక్. అతిపెద్ద ఆలయం అనే ఓదల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఢిల్లీలో రామచందర్ నాయక్ కుటుంబ సమేతంగా, అలాగే ఓదల వాస్తవ్యులు, సినీ నిర్మాత, దర్శకుడు సంపత్ నంది ఓదల మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ముందుగా కొమిర కోలాటాల మహిళచే మరియు ఓదల ఆలయ ఒగ్గు కళాకారులచే విన్యాసాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సంపత్ నంది తీయబోయే చిత్రకథకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మారుతి, చైర్మన్ ఆలయ రాజిరెడ్డి, ఆలయ డైరెక్టర్లు ఆలయానికి నిధులు మంజూరు చేయించి ఆలయ అభివృద్ధికి ఏమేమి అవసరమో రామచంద్ర నాయక్కు వివరించి వినతి పత్రం అందజేసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఆలయానికి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఓదల సర్పంచ్ ఆకుల మహేందర్ కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్లే ట్రైన్ కి ఓదలలో హాల్టింగ్ ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్ర నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఓదల మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రాముఖ్యత గురించి తీసుకువెళ్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అలాగే స్వామివారి దర్శనం ప్రతి సంవత్సరం వస్తానని అన్నారు. అలాగే సినీ దర్శక నిర్మాత అయిన సంపత్ నంది మాట్లాడుతూ ఓదల మల్లికార్జున స్వామి ఆలయం వద్ద పూజలు చేయించిన ప్రతి సినిమా కథ విజయం సాధించిందని, ఇప్పుడు నూతనంగా తీయబోయే సినిమా కథను పూజ చేయించి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ ఓంకార్, ఆలయ డైరెక్టర్లు పల్లె కుమార్ గౌడ్, గొడగుంట చిన్నస్వామి, గోవిందరా ఎల్లస్వామి, సంపత్ నంది మిత్రబృందం, మూల ప్రేమసాగర్ రెడ్డి, బండారి కుమార్, అలంకి శశిమూర్తి, తిరుపతి సతీష్, ఏఎస్ఐ ప్రసాదరావు తదితరులు ఉన్నారు. మేము సార్ దృష్టిలో పడాలి సార్. అదే మనం ఒప్పుకుందాం సార్ స్వామి వారిని. ప్రాచీనమైన స్పెషాలిటీ ఉంది కానీ ఆ ప్రత్యేకత బహుశా హైదరాబాద్ లో ఉన్న మన వాళ్ళకి ఆ దృష్టికి వెళ్ళకపోవచ్చు. అదే స్వామివారిని మన అందరం కలిసి వేడుకుందాము. ఆ ప్రత్యేకతని మన నాయకులు అయితే ఉన్నారో ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారి వారి దృష్టికి వెళ్ళేటట్టు వారే ప్రయత్నించాలని, మానవ రూపంలో మనం తీసుకెళ్తాం కానీ వారు దాన్ని కనికరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రేక్షకులు చాలామంది వస్తున్నారని వస్తున్నారు. ఇద్దరు కూడా ఒకసారి వచ్చాను నేను, అలా పాసింగ్గా వెళ్ళాను కానీ ఇంత ఎక్కువగా సమయం వెచ్చించలేదు అప్పుడు. అయితే ఈ ప్రేక్షకుల దృష్టి ఇక్కడి వాళ్ళే కాకుండా వివిధ ప్రాంతాలు చూస్తుంటారు కాబట్టి వారి సదుపాయాల కోసం మరియు ఇక్కడ ఈ దాన్ని విస్తరణ కోసం నిధులు చాలా అవసరం. భక్తులు ఇచ్చే విరాళాలు చాలా తక్కువ. అది ప్రభుత్వం తరఫున ప్రభుత్వం నుంచి కూడా ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుంది మనం అందరం కూడా ఆలోచించాలి. మీరు చెప్పిన విధంగా నేను కూడా నేను ప్రయత్నిస్తాను. నా పొజిషన్ బట్టి నేను ఒక ఇక్కడ పురిగ్రంగానే కాకుండా మీ అందరి కోరికలు మన్నించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి, ఎంపీ గారితోటి, ఎక్స్ ఎంపీ గారితో వాళ్ళతో చర్చించి అంతే కొద్ది రోజుల్లోనే సినిమా తీయబోతున్నారు. ఒక దర్శకుడిగా, నిర్మాతగా, ఇంకా వాళ్ళు ఉన్న చాలా ఫీల్డ్స్లో ఆయన నిపుణులు, డిపార్ట్మెంట్స్లో నిపుణులు అన్నింటిలో సక్సెస్ అయ్యి వచ్చే సినిమా చాలా చాలా సక్సెస్ అవ్వాలని భగవంతుడిని కోరుకుంటాను. మా ఇంటి దైవం, మా కులదైవం, మా ఊరు దైవం, మన అందరి దైవం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానానికి దర్శనం కోసం రావడం జరిగింది. నేను తర్వాత చేయబోయే నా స్క్రిప్ట్కు సంబంధించిన పూజలు కూడా చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి పూజ చేసిన ప్రతిసారి నాకు దిగ్విజయం వస్తూనే ఉంది. నా కొన్ని కారణాల వల్ల ఎందుకో మరి లాస్ట్ సినిమాకి ఇక్కడ రాలేకపోయాను. సో అందుకని పని కట్టుకొని మరి స్క్రిప్ట్ 6 నెలలుగా రాసుకొని తీసుకురావడం జరిగింది. అది ముఖ్యంగా బెంగాల్ టైగర్ కూడా సార్ చిత్రం మీద జరిగింది పూజ మనకు హైదరాబాద్లో రామనాయుడు స్టూడియోలో. ఈరోజు మళ్ళీ ఇక్కడ జరిగింది, తప్పకుండా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. దాంతోపాటుగా మీడియా వారు కానివ్వండి, ప్రెస్ వారు కానివ్వండి, మా మిత్రులు కానీ, సర్పంచ్ గారు కానివ్వండి, మన ఎస్ఐ గారు కానివ్వండి, మన పోలీసు వాళ్ళు మాకు దగ్గరుండి మా అందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళ టైంని, వాళ్ళ చాలా విలువైన టైంని మాకు ఇచ్చేసి మాకు స్వాగతం పలికిన ఆడపడుచులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను.
అలాగే ఈఓ గారు మనకి ఇక్కడ టెంపుల్లో జరగాల్సిన డెవలప్మెంట్స్ గురించి కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ చెప్పినట్టుగానే మన లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా, ఎంపీ గారి ద్వారా, మినిస్టర్ గారి ద్వారా తప్పకుండా నేను పర్సనల్గా తీసుకొని సార్ని ఎప్పుడు డిస్టర్బ్ చేసి, ఢిల్లీలో ఉంటారు కదా సార్, అయినా డిస్టర్బ్ చేసి నేను తప్పకుండా అందరం కలిసి ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం 100% ట్రై చేస్తూ ఉండి చేయడమే కాకుండా తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో మన కుమార్ గారు చెప్పినట్టుగా కోనేరు కానీ ఏవైతే అత్యవసరంగా మన టెంపుల్కి జరగాల్సిన డెవలప్మెంట్స్ ఉన్నాయో అవి జరిగేలా మానవ ప్రయత్నంగా మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. ఓదెల మండలంలోని మడక గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓదెల మండలంలోని మడక గ్రామంలో ఏర్పాట్లు సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 31 నుండి జనవరి 3 వరకు నిర్వహించే జాతరకు అభివృద్ధి కమిటీ శరవేగంగా సౌకర్యాలు ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. గంగాదేవి బండల నుండి వనదేవతను తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, విద్యుత్ దీపాలు, అత్యవసర మెడికల్ విభాగం, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ పనులు అన్ని సౌకర్యాలతో అత్యంత వైభవంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. జాతరకు మండల ప్రజలతో పాటు తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారని తెలిపారు. మండలంలోని ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు తీర్చుకొని వనదేవతల కృపకు పాత్రలు కావాలని జాతర కమిటీ చైర్మన్ కోట గోపాల్ రెడ్డి అన్నారు. జాతరకు ముమ్మర ఏర్పాట్లు గత వారం రోజుల నుండి జరుగుతున్నవి. దీని గురించి ఎలక్ట్రిసిటీ మరియు తాగునీటి సౌకర్యము మరియు మానేరు నుండి వాటర్ ఫెసిలిటీ, 2 ఎకరాల స్థలంలో స్థల సేకరణ చేసి దాన్ని చదును చేయడం కూడా జరిగింది. భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు మెరుగుపరచడము, అలాగే భోజన వసతి కూడా కల్పిస్తున్నాము. ఇటు సమ్మక్క వేయంగూర వారు సొంత ఖర్చులు 2 లక్షల వరకు మా చైర్మన్ గోపాలరెడ్డి గారు వెచ్చించినారు. మరియు భక్తుల కొరకు, సౌకర్యార్థం కొరకు ఇక్కడ 2 ఎకరాల స్థలము చదును చేసి విద్యుత్ అలంకరణ మరియు తాగునీటి సౌకర్యము, వైద్య బృందాన్ని కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాము. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనగా సాయంత్రం కూడా 7 గంటల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మా చైర్మన్ గారు వారి సొంత ఖర్చులతో ఏర్పాటు చేయాలనేది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మా కమిటీ తరఫున మేమందరం కోరుకున్నాం. ఓదెల మండలం కొన్నూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ ప్రైమరీ స్కూల్లో మహాత్మాగాంధీ 70వ వర్ధంతి సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జాతీయ కుష్ఠు నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ కుష్ఠు వ్యాధి చిన్న బ్యాక్టీరియా ద్వారా వస్తుందని, వంశపారపర్యంగా రాదని అన్నారు. కుష్ఠరోగులు పూర్తిగా సామాజిక జీవితం గడపవచ్చునని, ఈ వ్యాధి ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకోవాలని తెలిపారు. కుష్ఠ వ్యాధి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరుణిసతాజ్, పిహెచ్సి వైద్యాధికారి దీప్తి, వైద్య సిబ్బంది షమీం, దేవవరం శ్రీలత, సరిత, ప్రమీల, ఆశా వర్కర్లు సరిత, మరీంద్ర, తిరుపతి తదితరులు ఉన్నారు. గత సంవత్సరం ఈ సంవత్సరము ఒక 15 రోజులు అనగా ఈ రోజు నుండి ఫిబ్రవరి 13 వరకు కూడా పక్షోత్సవాలు అనేవి మేము అనగా పెద్దపల్లి జిల్లా ప్రజలు మరి పెద్దపల్లి జిల్లా పరిపాలనా వ్యవస్థ ప్రకటన చేస్తున్నాము. జిల్లాలోని అన్ని కుష్ఠవ్యాధి కేసులను సాధ్యమైనంత త్వరగా పొరుగు వారిలో
కమ్యూనిటీలో ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన విధంగా కనిపించే అంగవైకల్యము ఏర్పడిన కుష్టి వ్యాధి ఉన్నవారిని మనం అంటురాని అంటరాని వారిలాగా చూడడం కాదు, వాళ్ళని కూడా వాళ్లకు వైద్యం ఉంది, వాళ్ళకు కూడా మనలో కలుపుకొని చూసుకోవాలనే భావన చెప్పిండు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. మనకు కుష్టి వ్యాధి గురించి వివరించి చెప్పిన సార్ గారికి కూడా ధన్యవాదాలు. సంబంధించినటువంటి నిపుణులకు చూపించి నిజంగా లెప్రసీ అనేది కుష్టు ఇంతకుముందు మన సమాజంలో చాలా ఎక్కువగా ఉండేది ప్రివలెన్స్. మనకి కామన్గా అప్పుడు ఎక్కడైనా బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఇలాంటి వారు చాలామంది కనిపించేవారు. చేతులు వంకర పోయి నడవలేకుండా ఉండి ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. కొన్ని సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ కేసులు గుర్తించి వారికి దాదాపుగా మనం 12 నెలల నుంచి 12 నెలల వరకు మనం మల్టీ డ్రగ్ థెరపీ బహుళ ఔషధ చికిత్స ద్వారా వాటి న్యాయం చేయడం జరుగుతుంది. ఏవైతే డిఫార్మిటీ అంటే అంగవైకల్యం కలిగిన వారికి కూడా టెంపరీ హాస్పిటలైజేషన్ వార్డ్ అని కరీంనగర్లో ఉంది, దాన్ని మన పెద్దపల్లిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ తీసుకునే వాళ్ళని అడ్మిట్ చేసి ముఖ్యంగా క్రానిక్ అల్సర్స్ అనే పుండ్లు ఉన్న వారికి, ఇంకా స్పర్శ లేని వారికి, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళందరికీ అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు చాలామందికి ఇప్పించారు కూడా. ఎవరైతే కొంతమంది ఫుడ్ డ్రాప్ అట్లా ఆ ప్రాబ్లం అయిన వాళ్ళకు కూడా కొంచెం సర్జరీ ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇప్పించారు. దానికి సంబంధించినటువంటి పాదరక్షలు కానీ ఇంకేమో పాదరక్షలు కానీ అవి కూడా ఇప్పించారు. ముఖ్యంగా ఈ గ్రేడ్ 2 డిఫార్మిటీ అంటే అంగవైకల్యం కలిగిన వారికి సంబంధించిన వారికి అందరికి కూడా ఈ వ్యాధి వారికి పెన్షన్ కూడా ఇస్తున్నారు. కాళేశ్వరంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో హుస్సేన్ మియా బాగు ఒడ్డున నిర్వహించే సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించారు ఎంపీపీ గోపగాని సారాయిగౌడ్. జాతర కమిటీ చైర్మన్ జాతర స్థలాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల పనితీరును జాతర కమిటీ స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వివిధ రకాల ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని జాతర కమిటీ సభ్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొడుగు లక్ష్మీ రాజకుమారయ్య, ఎంపీసీ లలిత రామచంద్రం, సుముఖ మల్లారెడ్డి జాతర కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. హుస్సేన్ మియా బాగున ఆనుకొని ఉన్నటువంటి పెగడపల్లి సమ్మక్క జాతర, దీనికి వాగులో కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర నడుస్తుంది కాబట్టి మంగపేట నుండి ఈ సమ్మక్క వరకు కూడా మంచి రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది. పెగడపల్లి నుంచి కూడా ఇక్కడి సమ్మక్క వరకు, హుస్సేన్ మియా బాగు వరకు కూడా మంచి రోడ్డును కూడా పూర్తి మరమ్మతులు చేయించడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ఇక్కడ లైట్ల సౌకర్యం, కరెంటు కూడా పూర్తి అన్ని అంగులతోటి వ్యాపారస్తులకు కానీ తర్వాత యాత్రికులకు కానీ అందరికి కూడా మంచి ఉపయోగపడే విధంగా కూడా ఈ యొక్క సమ్మక్క జాతర ఏర్పాట్లు గౌరవ సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ కానీ ఇక్కడ జాతర కమిటీ అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు అందరూ కూడా ఒక సమిష్టి కృషితోటి ఈ యొక్క జాతర ఏర్పాట్లు పూర్తిగా చేస్తూ ఉన్నారు. పెడబెల్ గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి సమ్మక్క సార్లమ్మ జాతర వైభవంగా జరుపుకుంటున్నాం. అందులో 10 సంవత్సరము ఈ జాతరలో సౌకర్యాలు కలిగి జరుగుతుంది. ఈ సంవత్సరం అదనంగా రోడ్లకు కూడా మరమ్మతు మరమ్మసం జరిగింది. ఇక్కడ పునారము మంగపేట వచ్చేవారి కోసము ఆ రోడ్ను R&B రోడ్ నుంచి మా జాతర వరకు కూడా మొరం పోసి, వాగులు కూడా మొరం పోసి వాళ్ళు టూలెస్మే తెలియదు కాలం వచ్చే సౌకర్యం కల్పిస్తాము. అంతేకాకుండా నీటి సౌకర్యం కూడా స్నానాలకు, స్నానాల ఘట్టము పైప్ లైన్ ద్వారా వేయడం జరుగుతుంది. మరి మహిళలకు కూడా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడం కూడా మేము దానికి షెడ్లు నిర్మిస్తున్నాము. తర్వాత కాఫీ సౌకర్యం కూడా చేసినాము. అన్ని సౌకర్యాలు
అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ కూడా మొత్తం చెట్లలో కూడా లైటింగ్ పెట్టేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చేస్తున్నాం. అన్నీ తయారు చేస్తున్నాయి. రోడ్డు మరమ్మతులు చేయించారు కాళేశ్వరంపూర్ ఎంపీ గోపంగాని సారాయిగూడ. కాళేశ్వరంపూర్ మండలంలోని తారుపల్లి నుండి మీర్జంపేట వరకు సమ్మక్క సారక జాతర సందర్భంగా ప్రజల సౌకర్యార్థం రోడ్డు మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాజనమేని సదయ్య, బిఆర్ సదయ్య, రవి తదితరులు ఉన్నారు. ఈరోజు నిర్జంపేట సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఈ రోడ్డు గుంతలుగా రోడ్డు బాగా అద్మానంగా ఉండడం మూలంగా ఎంపీపీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎంపీపీ గారు ఎట్లా వీలైతే అట్లా అని స్పందించి మండల పరిస్థితి నుంచి కానీ ఏ ఎట్లా వీలైతే అట్లా చేద్దామని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా ఆయనను కోరడం మూలంగా ఈరోజు ఆయన స్పందించి ఈ మిషన్ ట్రాక్టర్లు పెట్టి పోయించమని నాకు చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన మాట మీదకి అయ్యి నేను ఈ రోడ్డు ఈ పొక్కలు అని ఇవన్నీ పూడ్చడం జరుగుతూ ఉంది. మా గ్రామ ప్రజల కోరడం మూలంగా ఆయన స్పందించి చేసినందుకు ఎంపీపీ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. గాంధీ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు ఆర్యవైశ్యులు. సుల్తానాబాద్లోని గాంధీనగర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ వైశ్యులు ఉన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నీరుకుల గ్రామంలో ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం 2వ రోజులో భాగంగా నీరుకుల గ్రామంలో స్వచ్ఛ విలేజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాతవాహన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జాఫర్ అలీ మాట్లాడుతూ చదువుతో పాటు ప్రతి విద్యార్థి సమాజ సేవలో కూడా పాలు పంచుకోవాలని, అది ప్రతి ఒక్క విద్యార్థి కనీస బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ విలేజ్ బ్రోచర్ను గ్రామ సర్పంచ్ రాజమలయ చిత్రం మీదుగా కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి, ఎంపీడీసీ పెద్దన్న, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ప్రకాష్ రావు, వైస్ ప్రిన్సిపల్ కుమార్ రామకృష్ణ, హరీష్ శ్రీనివాస్, గ్రామస్తులు సంజీవ్ రమేష్ తదితరులు ఉన్నారు. ఓదాల మండలం కొల్లూరు గ్రామ బీసీ సంఘర్షణ సమితి అధ్యక్షురాలుగా పుల్ల రాధను నియమించడం జరిగిందని మండల అధ్యక్షురాలు జంగ కల్పన ఒక ప్రకటన తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సత్యబాబు గౌడ్, జిల్లా అధ్యక్షులు తుంగాని దేవేందర్లకు రాధ కృతజ్ఞత తెలిపింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.